Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ ద స్టోరీ ఆఫ్ ద వుల్ఫ్ అండ్ ద క్రేన్. ఉల్ఫ్ అంటే తెలుసు కదా, తోడేలు. క్రేన్ అంటే కొంగ. ఎప్పుడైనా పొలాల మీద, వరిగట్ల మీద మనం చూస్తే కనిపిస్తుంటుంది, తెల్లగా ముక్కు పొడుగ్గా ఉంటుంది కదా, దాన్ని క్రేన్ అంటాం. ఎ వుల్ఫ్ హ్యాడ్ బీన్ ఫీస్టింగ్ టూ గ్రీడీలీ అండ్ ఎ బోన్ హ్యాడ్ స్ట్రక్ క్రాస్ వైస్ ఇన్ హిస్ థ్రోట్. ఒకసారి ఉల్ఫ్ అంటే తోడేలు ఫీస్టింగ్ విందు చేస్తుందంట. ఫీస్టింగ్ అంటే విందు భోజనం. గ్రీడీలీ ఆశగా గబగబ తింటూ ఉంది. అప్పుడేమైంది, స్ట్రక్ అంటే ఇరుక్కుపోయింది. ఏంటి ఇరుక్కుపోయింది? ఏ బోన్ ఎలాగంటే క్రాస్ వాయిస్ ఇన్ హిస్ థ్రోట్, గొంతులో అడ్డంగా ఒక ఎముక ఇరుక్కుంది. హీ కుడ్ గెట్ ఇట్ నైదర్ అప్ నార్ డౌన్ అండ్ ఆఫ్ కోర్స్ హీ కుడ్ నాట్ ఈట్ ఎ థింగ్. అది అంటే ఆ ఎముక బయటికి రాలేదు, లోనికి పోలేదు. అందువల్ల ఈ తోడేలు ఏం తినలేకపోతుంది. న్యాచురలీ దట్ వాస్ అన్ ఆఫుల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఫర్ ఎ గ్రీడీ ఉల్ఫ్. ముందే తిండిలో ఆశపోతుంది గ్రీడీ ఉల్ఫ్కి చాలా భయంకరమైన స్టేజ్, దాని చాలా దయనీయమైన స్థితి కదా. సో అవే హీ హరీ టు ద క్రేన్. అలాగే అది హరీడ్ అంటే తొందరగా క్రేన్ దగ్గరకు వచ్చింది. హీ వాస్ ష్యూర్ దట్ షీ విత్ ఎ లాంగ్ నెక్ అండ్ బిల్ వుడ్ ఈజీలీ బీ ఏబుల్ టు రీచ్ ద బోన్ అండ్ పుల్ ఇట్ అవుట్. అప్పుడు ఉల్ఫ్ అనుకుందంట, ఇప్పుడు మన క్రేన్కి చిన్న తల ఉండి పెద్ద ముక్కు ఉంటుంది కదా, ముక్కునేమంటాము బిల్ అంటాం, లాంగ్ నెక్ అండ్ బిల్. నెక్ కూడా పొడుగ్గా ఉంటుంది, దాని ముక్కు ఉంటుంది కదా, ఆ బిల్ కూడా పొడుగ్గా ఉంటుంది. ఐ విల్ రివార్డ్ యూ వెరీ హ్యాండ్సమ్లీ సెడ్ ద ఉల్ఫ్ ఇఫ్ యూ పుల్ దట్ బోన్ అవుట్ ఆఫ్ మీ. ఉల్ఫ్ క్రేన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, నేను నీకు బాగా పే చేస్తాను, మంచి రివార్డ్ ఇస్తాను నీకు, నువ్వు నా గొంతులో ఇరుక్కున్న బోన్ను తీసేస్తే. ద క్రేన్ యాజ్ యూ కెన్ ఇమాజిన్ వాస్ వెరీ అన్ఈజీ అబౌట్ పుటింగ్ హర్ హెడ్ ఇన్ ఎ ఉల్ఫ్స్ థ్రోట్. ఉల్ఫ్ అంటేనే క్రేన్ను ఒక్క దెబ్బతో నమిలి మింగేస్తుంది. అట్లాంటిది క్రేన్ పోయి తన తల్లిని ఉల్ఫ్ గొంతులో వరకు పెట్టి దాన్ని తీయాలా అంటే భయమే కదా. బట్ షీ వాస్ గ్రాస్పింగ్ ఇన్ నేచర్ సో షీ డిడ్ వాట్ ద ఉల్ఫ్ ఆస్క్ హర్ టు డూ. చేద్దామా వద్దా అనుకుంటూ ఉండి కానీ ఏం చేసింది, లాస్ట్కి ఉల్ఫ్ గొంతులోంచి ఆ బోన్ని బయటికి లాగేసింది. వెన్ ఉల్ఫ్ ఫెల్ట్ దట్ ద బోన్ వాస్ గాన్ హీ స్టార్టెడ్ టు వాక్ అవే. ఆ బోన్ బయటికి తీసేసిన తర్వాత ఉల్ఫ్ వెళ్ళిపోయింది. బట్ వాట్ అబౌట్ మై రివార్డ్, కాల్ ద క్రేన్ యాంగ్షియస్లీ. క్రేన్కు రివార్డ్ ఇస్తానంది కదా, ఆ రివార్డ్, నా రివార్డ్ గురించి చెప్పకుండా వెళ్ళిపోతున్నావే అని కుతూహలంగా అడిగింది. వాట్ స్నాల్ ద ఉల్ఫ్ వెల్లింగ్ అరౌండ్, హావెంట్ యూ గోట్ ఇట్, ఇజంట్ ఇట్ ఎనఫ్ దట్ ఐ లెట్ యూ టేక్ యువర్ హెడ్ అవుట్ ఆఫ్ మై మౌత్ వితౌట్ స్మాటింగ్ ఇట్ ఆఫ్. నీకు తెలియలేదా ఏం రివార్డో, నీ తల నా నోట్లో ఉన్నప్పుడు దాన్ని నమ్మలకుండా వదిలేశాను, అదే నీకు రివార్డ్ కదా. దీంట్లో మోరల్ ఏంటి, ఎక్స్పెక్ట్ నో రివార్డ్ ఫర్ సర్వింగ్ ద వికెడ్. వికెడ్ అంటే ఏమనుకుందాం, వికెడ్ అంటే చెడు ఆలోచనలో ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మంచి రివార్డ్ ఆశించకూడదు. అలాగే అటువంటి వాళ్ళకు మనము డేర్ చేసింది కదా క్రేన్. క్రేన్కి తెలుసు ఉల్ఫ్ ఒక్కసారికి ఒక్క దెబ్బకు గొంతు ఒరికేస్తుంది అని, అయినా కూడా వెళ్ళి హెల్ప్ చేస్తుందంటే క్రేన్ ఎంత మంచి చూడండి. కానీ
మనం అట్లాంటి డేంజరస్ ఫెలోస్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. వెళ్ళి ఒకవేళ హెల్ప్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి రివార్డ్ మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.